Hi friends, welcome back to my channel RRS Kitchen and Vlogs. ఈ రోజు మన వీడియోలో ఆలు బటానీ కర్రీ ప్లస్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు టమాటో, కారం, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆలుగడ్డలను 4 తీసుకోవాలి. ఉడికించుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అందులోని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అందులోనే మెంతికూర 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కరివేపాకును వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇందులో సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే సరిపోయినంత కారంని వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేయాలి. వేసేసి 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే ఆలు బఠానీ కర్రీ రెడీ అవుతుంది. చపాతీ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 గ్లాస్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అందులో వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ముద్దలా అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోధుమ పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీ పీట తీసుకోవాలి. దానిపైన గోధుమ పిండి వేసి చపాతీ అనేది రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది టోటల్గా స్ప్రెడ్ చేసుకొని చపాతీని వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. అంతే అండి, ఆలు బఠానీ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని చపాతీతో సర్వ్ చేసుకుంటే ఆలు బఠానీ కర్రీ ప్లస్ చపాతీ రెడీ. మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.